అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలుండగా కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. అయితే 10 నుంచి 12 స్థానాలు వస్తాయని ఆశించిన కాంగ్రెస్ హైకమాండ్కు పార్లమెంట్ ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించాయి. దీంతో ఓటమి గల కారణాలపై విశ్లేషించుకునేందుకు రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న కురియన్ కమిటీ పార్లమెంట్ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమై తక్కువ స్థానాలు రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటోంది. అయితే ఇంట్రెస్టింగ్గా ప్రస్తుతం కమిటీ ముందు పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పిన కారణాలను ఆర్టీవీ ఎన్నికలకు ముందే చెప్పింది. కాంగ్రెస్ 8 స్థానాలకే పరిమితమవుతుందని ఖచ్చితంగా అంచనా వేసింది. ఆర్టీవీ స్టడీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోతుంది. భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయాన్ని సాధించబోతుంది. మజ్లిస్ పార్టీ 1 స్థానంలో విజయం సాధించబోతుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఓడిపోబోతోందని ఆర్టీవీ ప్రీపోల్ స్టడీలో చెప్పింది. కరీంనగర్లో కాంగ్రెస్ ఓటమికే అభ్యర్థి ఎంపికతో పాటు బీజేపీ బలంగా ఉండటం, బీఆర్ఎస్ బలహీనపడటమే కారణమని ఆర్టీవీ చెప్పింది. ఒక్కసారి ఆ రోజు ఆర్టీవీ చెప్పిందేంటో చూద్దాం. కరీంనగర్ తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి ఊపిరిచ్చిన ప్రాంతం. కేసీఆర్కు అండగా నిలబడి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన లోక్సభ సీటుది. 2024లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్రావు, బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత, సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి వచ్చారు. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సన్నిహితుడు, 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈ కరీంనగర్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ మరొకసారి కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేసే కారణాలేంటో ఒకసారి చూద్దాం. సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్కి సానుకూలత కనిపిస్తుంది. మోడీ కరిష్మా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాగా పెరిగింది. ఈ అంశం కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీ ఓటు బ్యాంకు పోలరైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ బాగా బలహీనపడింది. ఇది వినోద్కు పెద్ద మైనస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇస్తే పరిస్థితి వేరేగా ఉండేది, కానీ ప్రస్తుత అభ్యర్థి కాస్త బీసీల్లో బలహీనంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీ అయినప్పటికీ ప్రస్తుతం హుస్నాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లలో మాత్రమే పొన్నం ప్రభాకర్ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభావ పరిమితి కరీంనగర్ నియోజకవర్గంలో పరిమితంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్కు పడే ఓట్ల సంఖ్య ప్రభావం చూపించబోతుంది ఫలితం మీద. దీనివల్ల బండి సంజయ్ మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా అన్న అంశం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వస్తాయన్న అంశం మీద బండి సంజయ్ మెజారిటీ ఆధారపడి ఉంటుంది. ఇక సంఘ్ పరివార్ సంస్థలు బలంగా కరీంనగర్ నియోజకవర్గంలో పనిచేయటం బీజేపీకి సానుకూలంగా పనిచేస్తుంది. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి స్థానంలో బీజేపీ గెలవబోతోందని ఖచ్చితంగా చెప్పింది ఆర్టీవీ. అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ కు మైనస్ గా మారిందని స్పష్టం చేసింది. హైదరాబాద్ పక్కనే ఉన్న మరొక కీలకమైన నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం వైపు మనం చూద్దాం. స్టేట్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం సెంట్రల్ తెలంగాణలో ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గం 2009లో ఏర్పాటైన నియోజకవర్గం. దేశంలోనే అత్యధిక ఓటర్లున్న అతిపెద్ద నియోజకవర్గంగా మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి చెప్పొచ్చు. హైదరాబాద్ శివార్లలో విస్తరించి ఉన్న మల్కాజ్గిరిలో తెలంగాణ స్థానికులతో పాటు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పట్నం సునీత 2 సార్లు జడ్పీ చైర్మన్గా చేశారు, తొలిసారిగా ఎంపీ బరిలో ఆమె ఉన్నారు. ఇక బీజేపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి తొలిసారిగా ఎంపీ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ
స్పష్టమైన విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విజయానికి దోహదపడే అంశాలు, ఈటెల రాజేందర్ విజయానికి దోహదపడే అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. బీజేపీ గ్రాఫ్ చాలా బాగుంది ఈ నియోజకవర్గంలో. ఈటెల రాజేందర్ పట్ల సానుకూల వైఖరి ఈ నియోజకవర్గ ఓటర్లలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీసీ ఓటు బ్యాంకు ప్లస్ పాయింట్గా మారింది ఈటెల రాజేందర్కి. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూకుడు కనిపించడం లేదు, బాగా వెనకబడినట్టు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గట్టిగానే ప్రచారం చేస్తున్నా, చేవెళ్ల నుంచి వచ్చారన్న కామెంట్లు మైనస్ పాయింట్గా మారుతున్నాయి. మినీ ఇండియాగా పిలిచే మల్కాజ్గిరిలో తెలంగాణేతరులు పెద్ద సంఖ్యలో బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. బలహీన పడిన బీఆర్ఎస్ నేతలు శ్రేణులను ఈటెల ఒక వ్యూహం ప్రకారం అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాబట్టి మల్కాజ్గిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుంది. వరంగల్లో కాంగ్రెస్ గెలవబోతోందని స్పష్టంగా అంచనా వేసింది ఆర్టీబీ. అభ్యర్థిగా కడియం కావ్య ఎంపిక. జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలవడం ప్లస్ పాయింట్గా మారిందని ఆర్టీబీ తేల్చి చెప్పింది. వరంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎం సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సీనియర్ లీడర్ కడియం శ్రీహరి కుమార్తె రుచిరిత్యా డాక్టర్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎం సుధీర్ కుమార్ హన్మకొండ జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, వరంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలను ఒకసారి చూద్దాం. తండ్రి రాజకీయ నేపథ్యం పెద్ద ప్లస్ పాయింట్గా ఉంది కడియం కావ్యకి. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటం కూడా కడియం కావ్యకి కలిసి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు పూర్తిగా సానుకూల వాతావరణం వరంగల్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కడియం శ్రీహరి వెంట బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ బాట పట్టడం ప్లస్ పాయింట్గా మారుతుంది. కాబట్టి వరంగల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఓడిన నియోజకవర్గాల్లో నిజామాబాద్ ఒకటి. ఇక్కడ సీనియర్ నేత జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటికీ ఆయన ప్రభావం కేవలం రెండు నియోజకవర్గాలకే పరిమితమైందని ఆర్టీవీ ముందుగానే ఊహించింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా అభ్యర్థి ఎంపికతో పాటు బీజేపీ బలంగా ఉండటంతో కాంగ్రెస్ ఓడిపోబోతోందని ఆర్టీవీ ముందే చెప్పింది. ఇక ఉత్తర తెలంగాణలో ఉన్న మరొక కీలకమైన నియోజకవర్గం నిజామాబాద్. నిజామాబాద్ నియోజకవర్గంలో ఫలితం ఆర్టీవీ స్టడీ ప్రకారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర కల్చర్తో పాటు తెలంగాణ, ఆంధ్ర సాంస్కృతిక నేపథ్యం కలిగిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో విశేషాలు ఎన్నో ఉన్నాయి. లోక్సభ సీటు పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్ల తీర్పే కీలకంగా మారనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న నేత, మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ, మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ రాజకీయ వారసుడు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఆర్టీవీ స్టడీ మేరకు భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేసే ప్రధానమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పసుపు బోర్డు అనేది ప్రధానంగా ఉంది. పసుపు బోర్డు సాధించటం అరవింద్కు సానుకూల అంశం. చాలామంది పసుపు రైతులు అరవింద్ వెంట స్వచ్ఛందంగా ప్రచారం చేయటం అరవింద్కు కలిసి వచ్చే అంశం. ఇక హిందూ ఓటు పోలరైజ్ అయ్యే నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ ఏరియాల్లో అరవింద్ కరిష్మా బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. సంఘ్ పరివార సంస్థలు బలంగా ఉండటం కూడా బీజేపీ విజయానికి దోహదపడుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ బోధనలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపుకి మళ్ళుతున్నాయి, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల, కోరిట్ల ప్రాంతాలకే సుపరిచితుడు. ఈ రెండు సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే ఈ రెండిట్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. వెలమలి ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తమపై పగబట్టాడన్న కోపంతో ఉన్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణాల చేత నిజామాబాద్ నియోజకవర్గంలో
అరవింద్ విజయం సాధించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి నిజామాబాద్ నియోజకవర్గం వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీ హవాలోను, కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గం పెద్దపల్లి. ఈ ఫలితాన్ని కూడా ఆర్టీబీ ముందుగానే అంచనా వేసింది. నియోజకవర్గంలో గడ్డం ఫ్యామిలీ ప్రభావం కాంగ్రెస్ కు ప్లస్ కానుందని ఆర్టీబీ స్పష్టం చేసింది. ఇక వంశీ తండ్రి వివేక్, పెదనాన్న వినోద్, సీనియర్ నేత శ్రీధర్ బాబు పార్లమెంట్ పరిధిలోనే ఉండటంతో కాంగ్రెస్ బంపర్ మెజారిటీ సాధించబోతోందని ఆర్టీబీ స్పష్టం చేసింది. పెద్దపల్లి లోక్సభ సీటు దివంగత కాంగ్రెస్ నేత కాకా వెంకటస్వామి కుటుంబానికి పెట్టని కోటగా కొనసాగుతోంది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెడ్డం వంశీకృష్ణ కాకా వెంకటస్వామి రాజకీయ వారసుడు. తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నారు వంశీకృష్ణ. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఏబీవీపీ నేత, కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవల బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేత, రాష్ట్ర మంత్రిగా, చీఫ్ విప్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి, పెదనాన్నతో పాటు సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, మంత్రి శ్రీధర్ బాబు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వెంకటస్వామి కాలం నుంచి కాకా కుటుంబానికి ఈ నియోజకవర్గం మీద బాగా పట్టుంది. దానికి తోడు ప్రభుత్వంలో ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది. తాత వెంకటస్వామి 4 సార్లు, తండ్రి వివేక్ వెంకటస్వామి ఒకసారి ఎంపీగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించటం ప్లస్ పాయింట్గా మారింది కాంగ్రెస్ అభ్యర్థికి. ప్రత్యర్థుల్లో ఒకరైన కొప్పుల ఈశ్వర్కు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవటం పెద్ద మైనస్ పాయింట్గా మారుతుంది. ధర్మపురి ఒకటే ఆయన కొంచెం ఎడ్జ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆఖరి నిమిషంలో పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన ప్రభావం పెద్దగా పెద్దపల్లి నియోజకవర్గం మీద కనిపించట్లేదు. భువనగిరిలోనూ మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరేయబోతోందని ఆర్టీబీ ముందే ఊహించింది. నేతలు సమిష్టిగా పార్టీ గెలుపు కోసం పనిచేయడం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం అడ్వాంటేజ్గా మారిందని ఆర్టీబీ తన స్టడీలో చెప్పింది. ఒక్కసారి హైదరాబాద్ పక్కనే ఉన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గురించి చూద్దాం. భువనగిరి లోక్సభ సీటు తెలంగాణ సాయుధ పోరాటం నాటి చారిత్రక ప్రాంతాలు కలగలిసిన ప్రాంతంగా ఉంది. ప్రస్తుతం బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్ బరిలో ఉన్నారు. బీజేపీ బూరా నర్సయ్యగౌడ్ మాజీ ఎంపీ, వృత్తిరీత్యా డాక్టర్గా ఉన్నారు. కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరు పొందారు. ఇక బీఆర్ఎస్ క్యామా మల్లేష్ మాజీ ఎమ్మెల్యే, తొలిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తుంది. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేసే అంశాలేంటో ఒకసారి చూద్దాం. సీఎం సన్నిహితుడు కావడంతో కాంగ్రెస్ లీడర్లు సమష్టిగా విజయం కోసం ప్రయత్నించటం ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించటం అడ్వాంటేజ్గా మారింది. ఇక కాంగ్రెస్కి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం కూడా ఇక్కడ కలిసి వస్తున్న అంశంగా ఉంది. బలహీనపడ్డ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళటం భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయాన్ని ఖాయం చేస్తుంది. కాంగ్రెస్ గెలుస్తామని అంచనా వేసి ఓడిన సీటు చేవెళ్ళ. ఈ ఫలితాన్ని కూడా ఆర్టీబీ ముందే చెప్పింది. అర్బన్ ఏరియాలో బీజేపీకి సానుకూలంగా ఉండటం, సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఇక్కడ కాంగ్రెస్ కు మైనస్ గా మారిందని ఆర్టీబీ చెప్పింది. హైదరాబాద్ పక్కనే ఉన్న నియోజకవర్గం చేవెళ్ల పరిస్థితిని మనం చూద్దాం. హైదరాబాద్ శివారులోని 3 అర్బన్ సెగ్మెంట్లు, వికారాబాద్ జిల్లాలోని 3 రూరల్ సెగ్మెంట్లో విస్తరించి ఉంది చేవెళ్ల లోక్సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. 2024 కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి వచ్చిన జి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, పారిశ్రామికవేత్త ఆయన. ఇక బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త. బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకుడు, బలమైన బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విజయానికి కారణం అర్బన్ సెగ్మెంట్లలో బీజేపీ పట్ల సానుకూలత స్పష్టంగా కనిపిస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబం లెగసీ కూడా ఇక్కడ ప్రభావం చూపించబోతుంది. వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలపై ప్రభావం ఈ కుటుంబానికి చాలా స్పష్టంగా ఉంది.
ఈ కారణం చేత విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఒకసారి ఇక్కడ కొండ గెలిచారు, అది కూడా ప్లస్ పాయింట్గా పనిచేయబోతుంది. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కి పెద్ద సానుకూల వాతావరణం కనిపించడం లేదు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిపై వ్యతిరేకత కొండాకు పాజిటివ్ ఓట్గా మారింది. కొండాకున్న క్లీన్ ఇమేజ్, మోదీ కరిష్మా, అర్బన్ ఏరియాలో ఎక్కువ ఓట్లు ఉండటం బీజేపీ విజయానికి కారణంగా కనిపిస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపటం కాస్త కొండాకి ఆందోళన కలిగించే విషయం. ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ కు విజయం ఖాయమని ఆర్టీవీ తన స్టడీలో చెప్పింది. ఇక్కడ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ బలహీనపడటం కాంగ్రెస్ కు కలిసి వస్తాయని ఆర్టీవీ చెప్పింది. నాగర్ కర్నూలు విషయానికి వద్దాం. ఎస్సీ ఎస్టీలతో పాటు వెనకబడిన వర్గాల సమాహారం ఈ లోక్సభ సీటు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు ఇక్కడి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. వీరిలో మల్లు రవి మాల సామాజిక వర్గం నుంచి ఉంటే పోతుగంటి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు మాదిగ సామాజిక వర్గ నేతలుగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి రాజకీయ కుటుంబ వారసత్వం నుంచి వచ్చారు. 2 సార్లు ఎంపీగా కూడా పనిచేశారు. ఇక బీజేపీ పోతుగంటి భరత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తండ్రి రాములు 3 సార్లు ఎంపీగా ఉన్నారు, కానీ భరత్ మాత్రం మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ తరఫున ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విజయానికి దోహదపడే అవకాశాలు ఏంటో ఒకసారి చూద్దాం. మల్లు రవికి స్థానికంగా బాగా పట్టుంది. 2 సార్లు మల్లు రవి, 2 సార్లు ఆయన పెద్దన్న అనంతరాములు ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఆఖరి నిమిషంలో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన చానాళ్ల పాటు సిర్పూర్ అసెంబ్లీ మీద ఫోకస్ చేశారు. నాగర్ కర్నూలులో పెద్దగా ఆయనకి ప్రాతినిధ్యం లేదు. బీఆర్ఎస్ టికెట్ దక్కపోవడంతో బీజేపీలో చేరిన రాములు తన కొడుకుని బరిలో దింపారు. అయితే పెద్దగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో ప్రభావం చూపించలేకపోతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ప్రభావం చూపితే మల్లు రవి గెలుపు కొంత కష్టమయ్యే అవకాశం ఉంది. లేకపోతే మల్లు రవి గెలుపు మాత్రం నల్లేరు మీద నడకలా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.